పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్రో ది అవతార్ మూవీ ఈ నెల 28వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రీసెంట్ గానే విడుదల చేశారు. ఈ టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ నేడు విడుదల చేసిన మై డియర్ మార్కండేయ అనే పాటకి మాత్రం ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. పవన్ కళ్యాణ్ మరియు తమన్ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు వేరే రేంజ్ లో ఉంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గత రెండు చిత్రాలు భీమ్లా నాయక్ మరియు వకీల్ సాబ్ చిత్రాలకు తమన్ అద్భుతమైన సంగీతం అందించాడు. ఆయన పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని వేరే రేంజ్ కి తీసుకెళ్లాయి. మళ్లీ వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీ మ్యూజిక్ పై అంచనాలు మామూలు రేంజ్ లో ఉండేవి కావు. ఆ అంచనాలకు తగ్గట్టు ఈ సాంగ్ దర్దాపుల్లో కూడా లేదు అనే ఫ్యాన్స్ నుండి ఈ రేంజ్ రియాక్షన్ వచ్చింది. అయితే ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ లుక్స్ అదిరిపోయాయి. కానీ ఆయన స్క్రీన్ ప్లే చాలా తక్కువగా ఉండటం, సాయిధరమ్ తేజ్ కి ఎక్కువగా ఉండడం అభిమానులకు మరింత నిరాశ కలిగించిన అంశం. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్లే ని కాసేపు ఉంచి ఉంటే ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చేది కాదు. ఈ సినిమా టీజర్ కి కానీ మోషన్ పోస్టర్ కి కానీ తమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ముఖ్యంగా మోషన్ పోస్టర్ కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సోషల్ మీడియాని ఒక రేంజ్ లో ఊపేసింది. సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే ఉంటుందని ఆశిస్తున్నారు. మరి నెగటివ్ రివ్యూస్ కి దక్కించుకున్న ఈ పాట స్లో పాయిజన్ లాగా అభిమానులకు ఎక్కుతుందో లేదో చూడాలి.